సినిమాల్ని చూసి చెడిపోతున్నారో, ఈ చెడిపోయిన వాళ్ళని చూసి సినిమాలు తీస్తున్నారో తెలియదు. కానీ ముందొకటి ఏదో కావాలి యూత్కి, అది ఒక సరైన బాటలో పెట్టలేకపోతున్నాం. అంటే అరే బాబు, మనం కష్టపడాలి, కష్టపడిన దాంతో సుఖంగా బతకాలి, టీ తాగి సమోసా తిన్నా కూడా సుఖమేరా అని చెప్పడం మానేసి పబ్బుల్లో లేకపోతే క్లబ్బులలో లేకపోతే ఏ బిర్యానీలు తింటే ఏ స్టార్ హోటల్లో తింటేనే గ్రేటు ఆ స్థాయికి వెళ్ళినట్టు, లేకపోతే లగ్జరీగా బ్రతకడం అనేటువంటిది ఒక ఏదో డ్రీమ్ కిందకి తీసుకెళ్ళిపోతున్నాం, యూత్ని పాడు చేస్తున్నాం. దానికి సాక్ష్యం చిన్న కుర్రోళ్ళు హంతకులయ్యారు, అన్యాయంగా చిన్న కుర్రోడు చనిపోయాడు. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఈ సంఘటన ఏంటంటే, ఆలమూరు దగ్గర జరిగింది, పిఎం పాలెం దగ్గర. సాయి అనే కుర్రోడుకి బాగా ఫోటోగ్రఫీ ఇష్టం, దాంతో వాళ్ళ అమ్మ నాన్న 15 లక్షల రూపాయల కాస్ట్లీ కెమెరా కొనిపెట్టారు. అతను పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఇవి తీస్తుంటాడు, తద్వారా డబ్బులు కూడా సంపాదిస్తున్నాడు. ఆ అమ్మ నాన్నలు ఇచ్చినందుకు చక్కగా కుటుంబానికి ఓ చేదోడుగా ఉంటున్నాడు. ఇక్కడ వినోద్ షణ్ముఖ తేజ అనేటువంటి ఇద్దరు, వీళ్ళలో షణ్ముఖ తేజ అనేవాడు రాజమండ్రిలో ఉన్నాడు, వాడిని పట్టుకున్నారు, వాడే ఈ మర్డర్ చేసింది. ఎట్లాగంటే వీడు ఒక లవ్వర్, ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, అమ్మాయి బాగా రిచ్ ఫ్యామిలీ, వీడు కూడా రిచ్ కిడ్ అని బిల్డప్ ఇచ్చాడు. తమకంతా ఈ ఇంట్లో అసలు చాలా క్యాజువల్గా పడేసేటటువంటి రేంజ్లో ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అన్నటువంటి బిల్డప్ ఇస్తూ వచ్చాడు. అయితే అమ్మాయి చూపించమంది అనేటప్పటికి వీడి దగ్గర ఏం లేవు అది. అప్పుడు వీడికి ఈ సాయి అనేటువంటి అతని దగ్గర ఈ కెమెరా ఉందని గుర్తుకుంది. ఇంతకుముందు ఫ్రెండ్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, వీళ్ళిద్దరికి ఒక పరిచయం ఉంది. ఆ పరిచయం కారణంగా ఇతని దగ్గర 15 లక్షల రూపాయల కెమెరా ఉందని గుర్తుకుంది. దాంతో అర్జెంటుగా వీడు కూడా, వీడు అసలు చేసే పని ఏంటి, షణ్ముఖ అనేటువంటి వాడు ఈ చిన్న చిన్న ఫోటోగ్రాఫర్గా, అంటే ఫోటోగ్రాఫర్లకు అసిస్టెంట్గా వెళ్తుంటాడు. అట్లాగా వెళ్ళినటువంటి వాడు సాయికి, ఇదిగో నా దగ్గర పెద్ద ప్రోగ్రామ్ ఉంది నువ్వు తీయాలని చెప్తే వచ్చాడు. వచ్చిన వాడిని చంపేసి అతని కెమెరా తీసుకున్నాడు ఆ అమ్మాయికి చూపించడం కోసం. అంటే ఒక అమ్మాయి ప్రేమ పొందడం కోసం ఒక వ్యక్తిని చంపేసి నదిలో పాతి పెట్టేశారు ఒక ఎత్తు. ఆ కుర్రోడికి అంటే ఎంత గుడ్డిగా మనం, ఎంత ఆలోచన లేకుండా వెళ్తున్నాం. అంటే సాయి అనే కుర్రోడు, వీళ్ళు అక్కడ ఊరంతా తిప్పుతున్నారు గోదావరి జిల్లాలో, అక్కడే డౌట్ వచ్చేసి వాళ్ళ అమ్మకి ఆ వాళ్ళ తను తిప్పుతున్నటువంటి వెహికల్ నెంబరు ప్లస్ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా, ఏ అబ్బాయి అయితే తను పిలిచాడో షణ్ముఖ తేజ, వాడు ఇట్లాగా నన్ను పిలిచారు, నాకేదో అనుమానంగా ఉంది, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే వీళ్ళ గురించి చూడండి అని చెప్పేసి ముందుగానే మెసేజ్ పెట్టాడు. అట్లాంటి వాడు అక్కడి నుంచి దిగి ఏ పోలీస్ స్టేషన్కు పోవచ్చు, లేకపోతే వెనక్కి వచ్చేయచ్చు కదా, ఎందుకు చేయలేదు అంటే గొర్రె కషాయాన్ని నమ్మినట్టు నమ్మి చనిపోయాడు. అతన్ని చంపేసి తీసుకెళ్ళి నది దగ్గర పాతేశారంటే అసలు ఎక్కడికి పోతున్నాం మనం అనేది అర్థం కావట్లేదు.